ఏపీలో సినిమా టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. ఏపీఎఫ్డీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంఓయూలు కూడా కుదుర్చుకోవాలని ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే టికెట్లు అమ్మిన తర్వాత ఎగ్జిబిటర్లకు డబ్బులు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే దానిపై మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ససేమీరా అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు అమ్మితే తమకు సమ్మతమేనని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూలై 2వ తేదీలోపు ఎంఓయూలపై సంతకం చేయాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఎగ్జిబిటర్లను వార్నింగ్ ఇస్తోంది. అయితే ప్రభుత్వం నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అవసరమైతే థియేటర్లను మూసివేస్తామని అంటున్నారు. రైటికి ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ రాధిక. ఏపీలో సినిమా టికెట్ల అమ్మకం వ్యవహారం మళ్లీ రగడ మొదలైంది. సినిమా టికెట్లను ఏపీఎఫ్టీసీ ద్వారా ఆన్లైన్ లో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జీవో కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యజమానులందరూ అంటే ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఏపీఎఫ్డీసీ తోటి ఈ ఆన్లైన్ అమ్మకాలకు సంబంధించి ఎంఓయూ చేసుకోవాలని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఎంఓయూల ప్రక్రియ అంతా కూడా జూలై 2వ తేదీలోపు పూర్తి చేయాలని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎఫ్డీసీ తోటి ఆన్లైన్ లో టికెట్ల అమ్మకాలకు సంబంధించి ఎంఓయూ చేసుకునేందుకు ఎగ్జిబిటర్లు కూడా సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం రూపొందించిన ఈ ఎంఓయూ నిబంధనల్లో ఏదైతే సినిమా టికెట్లు అమ్మిన తర్వాత ఆ సొమ్ముని ఎన్ని రోజుల లోపల ఎగ్జిబిటర్లకు చెల్లిస్తారు అనే అంశం పైన స్పష్టత ఇవ్వలేదు. అంటే సాధారణంగా ఏంటంటే ఇప్పటికే కూడా కొన్ని ప్రైవేట్ పోర్టల్స్ ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయిస్తున్నాయి. ఆ ప్రైవేట్ పోర్టల్స్ అన్ని కూడా సినిమా ఈ రోజు కానీ సినిమా టికెట్లు విక్రయిస్తే ఆ రోజు రాత్రి సెకండ్ షో సినిమా పూర్తయ్యేటప్పటికీ కూడా ఎగ్జిబిటర్ల బ్యాంక్ ఖాతాలోకి ఆ మొత్తాన్ని అంతా కూడా ఎగ్జిబిటర్లు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని కూడా చెల్లిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే ఏపీఎఫ్డీసీ ద్వారా మేము ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తే ఆ విక్రయించిన సొమ్ముని మాకు ఎన్ని రోజుల లోపల మా అకౌంట్ లో జమ చేస్తారు అనే దాని పట్ల స్పష్టత ఇవ్వకుండా ఎంఓయూల పైన మేము సంతకం చేయమని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కలెక్షన్ ద్వారా వాళ్ళకి సంబంధించి కూడా రోజువారీ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా ఆ కలెక్షన్ల ద్వారా మాత్రమే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము టికెట్ల ద్వారా విక్రయించిన సొమ్మును ఎన్ని రోజుల్లో ఎగ్జిబిటర్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామనే దాని పట్ల స్పష్టత ఇవ్వకపోవటం అనేది ఎగ్జిబిటర్లలో కొంత ఆందోళన కారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ విధంగా స్పష్టత ఇవ్వకపోతే మాత్రం మేము ఎటువంటి పరిస్థితిలో ఎంఓయూల పైన సంతకాలు చెయ్యం. ఒకవేళ సినిమా టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కావాలని కానీ ప్రభుత్వం కోరుకుంటే సినిమా టికెట్లను ఫిలిం ఛాంబర్స్ ద్వారా ఆన్లైన్ లో విక్రయించడానికి మేము సిద్ధం. దానికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్లో ఈ ఫిలిం ఛాంబర్ ద్వారా విక్రయించే ఈ ఆన్లైన్ పోర్టల్ యొక్క లింక్ కూడా ప్రభుత్వానికి ఇస్తాం. వాళ్ళు ఎప్పటికప్పుడు దాని ఆ లింక్ను వెరిఫై చేసుకొని టికెట్ల అమ్మకాలు ఏ విధంగా ఉండి అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో ఫిలిం ఛాంబర్ ద్వారా ఆన్లైన్ లో విక్రయించిన నేపథ్యంలో అదే రోజు విక్రయాలు పూర్తయిన అదే రోజు కూడా సొమ్ము ఎగ్జిబిటర్ల అకౌంట్ లోకి జమ అవుతుంది అనే ఒక గ్యారంటీ ఉంటుంది. కాబట్టి మేము ఫిలిం ఛాంబర్ ద్వారా ఆన్లైన్ లో విక్రయించడానికి ముందుకు వస్తాం. అంతేగాని ప్రభుత్వం ఏదైతే స్పష్టత ఇవ్వకుండా ఎన్ని రోజుల్లో సొమ్ము ఎగ్జిబిటర్ల అకౌంట్లు వేస్తారనే దాని పట్ల స్పష్టత ఇవ్వకుండా ఏపీఎఫ్డీసీలో ఆన్లైన్ ద్వారా విక్రయించే ఎంఓయూ మేము చేసుకోమని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏపీఎఫ్టీసీ ద్వారా మాత్రమే సినిమా టికెట్లు ఆన్లైన్ లో విక్రయిస్తాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జూలై 2వ తేదీలోపు కానీ ఎంఓయూ ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు ఎంఓయూ చేసుకోకపోతే వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక కూడా జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వ హెచ్చరికను మాత్రం ఎగ్జిబిటర్లు పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తామండి. ప్రభుత్వం కానీ ఇదే విధంగా ముందుకెళ్తే అవసరమైతే థియేటర్లైనా మూసేస్తాం కానీ స్పష్టత లేని ఎంఓయూల పైన మేము సంతకాలు చేయమని చెప్పేసి ఎగ్జిబిటర్లు స్పష్టం చేస్తున్నారు. సో ఈ మరొక 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో
ఫిలిం ఛాంబరు ప్రస్తుత రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎగ్జిబిటర్ల ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి ఒక సుదీర్ఘ లేఖ వాళ్ళు రాశారు. ఏదైతే ఎంఓయూల్లో సొమ్ము ఎప్పుడు చెల్లించేదనే దానికి సంబంధించిన స్పష్టత ఇవ్వండి, లేకపోతే ఫిలిం ఛాంబర్ల ద్వారా చేపట్టే టికెట్ల విక్రయాలకు అనుమతన్నా ఇవ్వండి అని చెప్పేసి కూడా ఫిలిం ఛాంబర్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అభ్యర్థనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫిలిం ఛాంబర్ కి ఎటువంటి రిప్లై రాలేదు. దీంతో అటు ఫిలిం ఛాంబర్ తో పాటు ఎగ్జిబిటర్లు కూడా కొంత ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎగ్జిబిటర్లు అంటుంది ఏంటంటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఒంటెత్తు పోకడలకు పోయి ఆ ఎంఓయూల పైన సంతకం చేయాలని చెప్పి అంటుంది. వాటిపైన సంతకం చేస్తే నెల రోజులు రెండు నెలల పాటు మా సొమ్ములు ప్రభుత్వం వద్దే ఉంటే మా పరిస్థితి ఏంటి, మేము రోజువారీ కార్యకలాపాలు సాగించుకోవాలి. సో అది సాధ్యం కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం స్పష్టత లేని ఎంఓయూల పైన సంతకం చేయము. అవసరమైతే థియేటర్లు కూడా మూసివేసుకోవడానికి కూడా మేము సిద్ధమే, కానీ ప్రభుత్వ ఒంటెత్తు పోకడలు లొంగేది లేదని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ రగడ, ఈ టికెట్ల విక్రయాల రగడ మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఏ వైపు దారితీస్తాయో అనేది కొత్త వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ రమేష్.